అరే మళ్ళీ ఇష్యూ అవుతా అంటారు ఇన్స్పెక్టర్ గారు ఏమన్నా మీరు ఏమన్నా హోస్టలుంటే మాట్లాడుతున్నా ప్రభుత్వము నేను పెద్దవాడి మాటలు చెప్తున్నా ఈ గవర్నమెంట్ ఏమన్నా పురుగుంటే మాట్లాడుతున్నా అంటున్నా నేను లోకల్ ఎంపీ నన్నేం కాదు వాళ్ళని నేను ఇక్కడ ఎంపీని నేను ఇక్కడ ఎంపీని నువ్వు గాంధీ హాస్పిటల్ కాడ పెట్టుకో నువ్వు పెట్టుకోవాల్సిన రిస్ట్రిక్షన్స్ నువ్వు గాంధీ హాస్పిటల్ కాదు నీకు కావాల్సిన రిస్ట్రిక్షన్ పెట్టుకో బేగం పేట కాదు నాకు ఇప్పుడు మీరే చెప్పారు నేను 5 ప్రోగ్రాంలు ఉన్నాయి గాంధీ పోతా సికింద్రాబాద్ పోతా కంటోన్మెంట్ హాస్పిటల్ పోతా కష్టపడి పోతా నేను నేను పబ్లిక్ గా నేను ఎలక్షన్ చెప్తాను నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు ఎందుకు వచ్చినావు రోడ్డు మీదకి నువ్వు ఎందుకు వచ్చినావు వీళ్ళంతా ఎందుకున్నాడా నీలాగే నేను డ్యూటీలు ఉన్నా నాకు అర్థమైతలేదు దేశ్ గారు మీరు ఏంది నేను ఒక ఎలక్టర్ రిప్రజెంటేటివ్ ఈ లోకల్ ఎంపీని నేను కష్టాలలో ఉన్న వాళ్ళకు పుట్టిన సాధ్యం చేయడానికి మీరు ఎంత వస్తారు పొత్తాలు భోజనం చేస్తారా చెప్పండి అత్తగారు పొత్తున భోజనం చేస్తారా భోజనం మధ్యాహ్నం చేస్తారా పొత్తు చేస్తారా నేను లోకల్ ఎంపీని నన్ను ఎట్లాప్ట్ అనేట్టుకున్నా నేను అంతే చెప్పండి ఏది ఏది ఎగ్జెంప్టెడ్ కేటగిరీ అంటే నేను ఎంపీని ఎగ్జెంప్టెడ్ కేటగిరీ అండి హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాను సార్ మనం లేదు రోడ్డు మీద నా వెహికల్ ఆపిండ్రు మన బేగంపేట పబ్లిక్ స్కూల్ ఎదురుగా సార్ నిన్న వచ్చింది అది నిన్నటి ప్రోగ్రామ్ కదా ఈ రోజు రోడ్డు మీద ఆపాల్సిన అవసరం ఏమిటి నేను ఇప్పుడు కంటోన్మెంట్ హాస్పిటల్కు కంటోన్మెంట్ హాస్పిటల్కి నేను జనరేటర్ డొనేట్ చేస్తా సార్ లాక్డౌన్లో ఎంపీస్కి ఎట్లా రిస్ట్రిక్ట్ చేస్తావు సార్ నువ్వు